చెప్పి రాశాము. దాన్ని వాడుతూ ఉంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీ పాప మళ్ళా జింగపిల్లలాగానే నడిచేదానికి ఆడుకునేదానికి వీలవుతుందని చెప్పగలుగుతున్నాను. చాలామంది పిల్లలు ఈ లక్షంగా ఉన్నవాళ్ళు బాగవుతూ వస్తున్నారు. కానీ మొత్తం ఇబ్బంది ఏమిటంటే పిల్లలకి ఈ చుట్టుముట్టు ఉన్న ఈ ఆహార పదార్థాలు, అంటే ఈ బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు, ఇవన్నీ మళ్ళా మళ్ళా వాళ్ళని కంటామినేట్ చేస్తూ ఉంటాయి. దానికి తోడు మీరేం చేయాలంటే ఆ పదార్థాలకు బదులు మీరు కొబ్బరి మిఠాయి, నువ్వుల లడ్డు అంతా ఒకటే రకంగా ఇవ్వకూడదు. నువ్వుల లడ్డు మంచిదని రోజు తినిపించకూడదు. వారానికి ఒక నువ్వుల లడ్డు, వారానికి ఒక చిక్కీ, వారానికి ఒక కొబ్బరి మిఠాయి, ఇలా అనేక రకాలైన వైవిధ్యమైన పదార్థాలని పిల్లలకి మీరు మీ చేతులతో చేసి ఇస్తూ ఉంటే, వాళ్ళు ఈ చాక్లెట్లు దీనిలో బారిన పడకుండా ఉంటే 6 నెలల్లో ఖచ్చితంగా బాగవుతారు. 100,000 మంది పేషెంట్లు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నాట్ ఓన్లీ కిడ్స్, ఈవెన్ ఓల్డ్ పీపుల్, 60 ఏళ్ల సంవత్సరాలు ఉన్న రోగాలు బాగుకావనుకునే వాళ్ళు కూడాను కీళ్ళ నొప్పుల నుంచి సంధివాత నుంచి బాగుపడుతున్నారు. ఏమీ ఇబ్బందులు ఉండవు. కానీ చాలా చోట్ల కాంప్లికేషన్స్ అవుతాయి. ఈ టాబ్లెట్ల వల్ల పిల్లలకి వేరే అంగాలు చెడిపోవడం మొదలు పెడతాయి. ఎస్పెషలీ స్టిరాయిడ్స్ వాడుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వట్టి రోగం అయితే చాలా సులభం, కానీ ఏమవుతుందంటే ఈ అలోపతి డాక్టర్లు ఇస్తున్న ఈ మందులు కొన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఇలా బాక్కాని రోగాలకి స్టెరాయిడ్స్ వాడడం మొదలు పెడతారు. ఆ స్టెరాయిడ్స్ నుంచి బయటపడటం చాలా ఇబ్బందికరమైన విషయం. దాని మార్గం చాలా సులువుగా ఉంది. ఈ కషాయాలు, ఈ ధాన్యాలు వాడుతూ 6 వారాలకు ఒకసారి మీరు మీ టాబ్లెట్ని 25% తగ్గించుకు రావచ్చు. 2 సంవత్సరాల్లో పూర్తిగా నయమవుతుందని చెప్పేదాని ఇంకా ఏ సందేహము లేదు. కానీ ఇలా టాబ్లెట్లు వాడటం వల్ల చాలామంది పిల్లలకు డయాబెటీస్ రావటం, అంటే స్టెరాయిడ్ ఇండ్యూస్ డయాబెటీస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా హోమియోపతి మందులు వాడుతూ ఈ అలోపతి మందుల నుంచి తొందరగా బయటపడాలని నా మనవి. ఎక్కువ రోజులు తీసుకుంటే వేరే రోగాలు వస్తాయి. అదే, అంతే, ఆ పుస్తకంలో రాసినట్టు వాడితే ఈఎస్ఆర్ కూడా తగ్గుతూ వస్తుంది, అంతా సరిపోతూ వస్తుంది. ఐఎమ్ షూర్ హీఈస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫాలోవర్ ఇంకొక క్వశ్చన్ అడిగారు ఇక్కడ. అస్సలాం అలైకుం సార్, నా పేరు షారిఉన్, నా వయసు 59 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల నుండి వెన్నెముక మెడ భాగం నొప్పిగా ఉంటుంది. ఎన్ని డాక్టర్ల వద్ద చూపించినా వెన్నెముక అరిగిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు భయం వేసి చేయించుకోలేదు. నా బరువు 103 కేజీలు, నా ఎత్తు 4.8. నాకు శరీరం అంతా చాలా నొప్పులు ఉంటాయి. కాలు చేతులు నొప్పులు ఉంటాయి, ఎడమవైపు ఎక్కువ నొప్పులు ఉంటాయి, నడుము నొప్పులు, బర్రె ముక్కలు ఎక్కువగా నొప్పులు, 5 నిమిషాలు కూడా ఎక్కువగా నిలబడలేను. పిక్కల నుండి కాళ్ళ వరకు ఎక్కువగా నొప్పులు ఉంటాయి. మెడకు పట్టా కూడా వేసుకున్నాను, కానీ నాకు దాని ద్వారా ఎలాంటి లాభం లేదు. దీనికి మార్గం ఆపరేషన్ చేయించుకోవాలా, లేదా ఏదైనా నాటు వైద్యం చేయించాలా? దయచేసి దీనికి మార్గం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ 2-3 కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ కేసులో. 1 హార్ట్, 2 ఊబకాయం, 3 నరాల దౌర్బల్యం. 3 సంబంధించినంత వరకు అన్నీ చేసుకునేదానికి ప్రయత్నం చేయకండి. హృదయ సంబంధ అని రాసిన పుస్తకంలో దాన్ని ఫాలో అవుతుంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవుతూ వస్తాయి. అంటే మీరు దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ రసాలు తాగుతూ, అరికలు, సామెలు ఎక్కువగా తింటూ, పారిజాతం, రావి ఆకు, బ్రహ్మజముడు ఇలాంటివి కొన్ని కషాయాలు రాశాను, హృదయ సంబంధిత కషాయాలు, దానిని తాగుతూ వస్తే 6 నెలల్లో మీ తూకం తగ్గుతుంది, హృదయ సంబంధమైన ఇబ్బందులు తక్కువవుతాయి, నరాల దౌర్బల్యం కూడా బాగవుతూ వస్తుంది. అంటే 3 రకాల రోగాలు ఉన్నాయని 3 కలిపి చేయాల్సిన అవసరం లేదు. ఏది ముఖ్యం ఇందులో? హృదయం ముఖ్యం. కాబట్టి హృదయ సంబంధిత రోగాలకు సంబంధించిన కషాయాలు ఆహారం వాడడం మొదలు పెడితే మీకు అన్నీ బాగవుతూ వస్తాయి. కనీసం 6 నెలలు కావాలి. 103 కేజీలు అంటే దగ్గర దగ్గర మీరు హైట్ 4-5 అడుగుల కంటే తక్కువ ఉన్నారంటే దాదాపు మీరు 50 కేజీలు తగ్గాలి. దగ్గర దగ్గర హాఫ్ ఆఫ్ ద వెయిట్ షుడ్ గో అవుట్. సో అరికలు, సామెలు ఎక్కువగా వాడండి. సో మీ తూకం తగ్గేదానికి
అన్నిటికంటే బాగా పనిచేసే ఆహారం అరికలు సామెలు. సో హృదయానికి అదే ఆహారం. సో దానికి సంబంధించిన మీరు ఈ జ్యూసెస్ 9 వీక్స్ తాగటం మొదలు పెడితేనే మీకు ఆహారంలోనే మీ మీ దేహంలో మార్పులు వచ్చేస్తాయి. 9 వీక్స్లోనే తేడా వస్తుంది. ఎప్పుడైతే మాంసం కరగటం మొదలు పెడుతుంది అప్పుడు మీ వెన్నెముక మీద ఉన్న ఆ నరాల ఒత్తిడి తక్కువైపోయి మీ భుజం మీద ఆ నొప్పులన్నీ కూడాను తగ్గుతూ వస్తాయి. సో మీరు వాడాల్సింది హృదయ సంబంధ రోగాలకు సంబంధించిన ఆ పట్టిలో ఉన్న ఆహార పదార్థాలు, కషాయాలు, జ్యూస్. చాలా మందికి యాక్సిడెంట్ల వల్ల లేకపోతే కొన్ని జ్వరాలు వచ్చినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానికి అతి ముఖ్యమైన ఆహారం అరికలు, కొర్రలు. ఈ వెన్నెముక సంబంధించినంత అంటే రక్తము, నరాలు రెండిటికి సంబంధించింది. అండుకొర్రలు దొరికితే అవి కూడానే మంచివి మీకు. కానీ అరికలు, కొర్రలు, అరికలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు వాడండి. కషాయాల్లో నరాలకు సంబంధించినది సాదాపాకు, పసుపు, దాల్చిన చెక్క, ఈ కషాయాలను వాడుతూ వస్తే జామ ఆకు కషాయము, ఈ 4 కషాయాలు వాడుతూ రండి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి 2-3 చెంచాలు పిల్లలకి తాపించండి. ఇప్పుడు మీరు 14 సంవత్సరాల వయసు దాదాపుగా ఇప్పుడు ఆ స్థితిలో మీకు 10 సంవత్సరాలు ఉన్నారు. సో కనీసం 10 నెలల నుంచి 2 సంవత్సరాల్లో అబ్బాయి మామూలుగా నడిచేదానికి వీలవుతుందని నాకు నమ్మకం ఉంది. అవన్నీ సర్దుకుంటూ వస్తాయి. కషాయాలు చెప్పాను కదా, ఎప్పుడైనా ఏప్రిల్ నెల వచ్చినప్పుడు ఈ 7 కషాయాలని మీ పిల్లలకు తాగించండి. ఈ జబ్బులు రావటం, తుమ్ములు రావటం, కోల్డ్ కావటం, జ్వరాలు రావటం అంతా ఆగిపోతాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీ పిల్లలందరికీ 7 కషాయాలు తాగించడం మొదలు పెడితే ఈ యాంటీబయాటిక్స్, ఈ రోగ నిరోధక శక్తి తక్కువ కావటం అంతా ఆగిపోతుంది అన్నమాట. సో జస్ట్ 2 ఇయర్స్లో మీరు మీ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండొచ్చు ఈ కషాయాలు తాపితే, ఈ కొర్రలు అండి కొర్రలు తినిపిస్తే. జస్ట్ 2 ఇయర్స్, ఆల్ దట్ ఇట్ టేక్స్. 2 సంవత్సరాలు ఆ రౌండ్ చేయాలి అంతే. మీరు సార్ ఇంకొక క్వశ్చన్ సార్, జయశ్రీ ఫ్రమ్ కడప. సో పెయిన్ అట్ L5 and L6 రైట్ సైడ్ ఫర్ 4 ఇయర్స్, ఏజ్ 34 ఇయర్స్. హర్ హిమోగ్లోబిన్ ఈస్ లెస్ దాన్ 8.5 ఫర్ 5 ఇయర్స్ అండ్ స్టిఫ్నెస్ బిలో ద షోల్డర్స్, బెడ్ రిడన్ ఫర్ 2 ఇయర్స్, నో డయాగ్నోసిస్ స్టిల్ లేట్. పుస్తకంలో L4 L5 అనే ఒక పట్టి ఉంది. రక్తహీనతకు క్యారెట్ 25 గ్రాములు, బీట్రూట్ 25 గ్రాములు, ఒక 5 గ్రాములు ఉసిరెక్కాయి. ఉసిరెక్కాయ దొరకలేదంటే జాంపండు 3 వేసి మిక్సీలో ఒక 300 ml జ్యూస్ చేసుకొని రోజు 8 వారాలు, 8 వీక్స్ అంటే 2 నెలలు కావాలంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇవ్వండి వారానికి ఒకసారి. ఈ జ్యూస్ తాగితే మీ హిమోగ్లోబిన్ పెరుగుతూ వస్తుంది. దానికి తోడు సాయంకాలం 1 లోటా మజ్జిగలో కరివేపాకు దంచుకొని వేసుకొని ఉప్పు వేసుకొని తాగండి. విదిన్ 6 వీక్స్ మీకు హిమోగ్లోబిన్ ఎక్కువ అవుతూ వస్తుంది. ఏ ఇబ్బంది ఉండదు. ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్, హిమోగ్లోబిన్ సరిగ్గా ఉన్నా కానీ 6 నెలలకు ఒకసారి ఈ జ్యూస్ తాగితే చాలా మటుకు రక్త సంబంధిత రోగాలన్నీ మాయమవుతూ వస్తాయి మీకు. చాలా ఇంపార్టెంటు ఈ క్యారెట్, బీట్రూట్, ఉసిరెక్కాయి లేకపోతే జాంపండు ఈ 3 మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. రక్త సంబంధిత రోగాలు, రక్తహీనత, ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల బాగవుతాయని చెప్పేదానికి ఏ సందేహం లేదు. చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది. దానికి తోడు మజ్జిగ కావాలంటే నువ్వుల పాల నుంచి మజ్జిగ చేసుకోవచ్చు. ఆ మజ్జిగ కరివేపాకు వేసుకొని తాగండి, చాలా బాగవుతుంది, ఏ ఇబ్బందులు ఉండవు. డాక్టర్ ఖాదర్ అలీ గారు, మీకు నా పాదాభివందనం. నా వయసు 80 సంవత్సరాలు. గత 20 సంవత్సరాలుగా
రకరకాలైనటువంటి మందులు వాడుకుంటూ పాజిటివ్ థింకింగ్ తో ధైర్యంతో బ్రతుకుతున్నానని మీ వైద్యానికి నేను కావాలని అనుకుంటూ అలోపతికి వదిలివేయాలనుకుంటున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ న్యూరాలజీ, కార్డియాలజీ, డెర్మిటాలజీ, న్యూరాలజీ, అన్ని ఆలజీలు ఉన్నాయి. అన్నింటికీ రకరకాలైన మాత్రలను ధైర్యంగా వాడుకుంటున్నాను. మాత్రలు ఎక్కువ వాడకూడదంటారు, వాడకపోతే జబ్బులు ఏం కాదనే భయంతో వాడుతున్నాను. మీ వైద్యంలోకి నేను అడుగు పెట్టి నా జీవితాన్ని 100 సంవత్సరాలు బతికేటట్టుగా, అంటే ఇంకో 20 సంవత్సరాలు బతకాలనే ఆశతో నేను మీ వైద్యంలోకి రావాలని, మీరు నాకు ఆ వైద్యానికి సంబంధించి చెప్పాలని నా కోరిక. నాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే మీరు ఇక్కడే వైద్యం చెప్పేవన్నీ నేను జ్ఞాపకం పెట్టుకోలేను. నా ఉద్దేశం మీరు ప్రచురించినటువంటి 2 మంచి పుస్తకాలు నేను ఇదివరకు చూసి ఉన్నాను. 40 రూపాయలది, 100 రూపాయలది ఆ పుస్తకం.